తిరిగి వెళ్ళాలన్నప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, అర్థం కాని పరిస్థితి. ఈ రెండు రోజులు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వేణు మారిపోయినట్టే నాకు అనిపిస్తోంది. ఆయన తరఫు నుంచి నీ మనసును నొచ్చుకునేలా ఏదైనా విషయం జరిగిందంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలి. అతనికి భయపడు, మేము బాధపడతామనో నువ్వు మాత్రం చెప్పడం మానేకు. నువ్వెప్పుడు కాల్ చేస్తావుగా, అలా చేసినప్పుడు నేను నీకు చెప్తానులే. ఇది తీసుకో, నీ ఖర్చులు కొంచుకో. నాకొద్దన్నయ్యా. నీకంటూ ఖర్చులు ఉంటాయి కదా నాన్న, ఇదిగో తీసుకో. వద్దు, నా అవసరాల కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆ జీతం చాలు నాకు. అబ్బా, ముందు పేచి పెట్టకుండా తీసుకో. నువ్వు ఇంతవరకు నా కోసం చాలా డబ్బు ఖర్చు చేశావు. నా సోదరుడిగా నువ్వు నాకు చేసినవన్నీ చాలు. నీకు నా మీద ఉన్న అభిమానం నాకు అర్థమవుతుందన్నయ్య. డబ్బిచ్చి నన్ను ఇంకా బాధ పెట్టద్దు. బల, నువ్వు నిజం చెప్పు, ఆ వేణుతో కలిసి నువ్వు ఉండగలవా? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పవే. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నువ్వొరికే అనుమానించకన్నయ్య, నేను హ్యాపీగానే ఉన్నాను. ఒక వారం అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్తే బాగుంటుంది. మీరు పొద్దున్నే వెళ్ళిపోవాలా బాలా? నువ్వు వేణుతో చెప్పు భోంచేసి వెళదామని. ఆయనకి పనుందంటమ్మా, వెళ్ళడానికి ముందు ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పారు. నిన్న మీరు వచ్చినప్పటి నుంచి నిజంగానే ఈ ఇంటికి ఒక కళ వచ్చింది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయినా నువ్వు రోజు ఫోన్ చేయాలి. నువ్వు ఫోన్ చేయొచ్చులే. టైం దొరికినప్పుడు నువ్వు నాన్నని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళరండి. నాన్నగారి గురించి నీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళాలని చెప్పినా వెళదాం అంటారు. బయలుదేరేటప్పుడు ఏదో ఒకటి చెప్పి మారిపోతారు. ఇక నుంచి తరచూ ఎవరో ఒకరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి. అప్పుడే తన గురించి మనం అడుగుతున్నామని వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఇక్కడి నుంచి నేనే కదా వెళ్ళాలి. నువ్వంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను సోమవారం నుంచి ఈ స్కూల్కి వెళ్ళాలి. నన్ను చూడాలనిపిస్తే నువ్వు అక్కడికి వస్తే చాలు. శని ఆదివారాలు నువ్వు ఇక్కడొచ్చి ఉండు, వేణుతో నేను మాట్లాడతాను. బాలక, నేను పూణేకి ట్రిప్ ప్లాన్ చేశాను. పూణేలో నాకు నా ఫ్రెండ్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ చేసిస్తానని బావగారు మాట ఇచ్చారు. నువ్వు అక్కడికి వస్తే చాలు, మిగతా విషయాలంతా నేను చూసుకుంటాను. రావడానికి ముందైతే ఎంతమంది వస్తున్నారో సరిగ్గా చెప్పాలి. అవన్నీ ముందే చెప్పేస్తాను. మనం బాలాన్ని తీసుకుని కుటుంబంగా కలిసి ఒకరోజు వెడదాం. వేణు ఫ్యాక్టరీ తను ఉండే చోటు చూడాలి కదా. అవును. అందుకేంటి, మీరు ఎప్పుడు వస్తున్నారో చెప్తే చాలు, నేను టికెట్ బుక్ చేస్తాను. బాల, బయలుదేరదామా? మీరు ఇలా వచ్చారు, హడావుడిగా వెళ్ళిపోతున్నారు. హడావుడిగా వెళ్ళిపోతున్నావా? నిన్న పొద్దున్న వచ్చాం, ఇప్పుడుతో 24 గంటలు అయిపోయింది. ఒక ఫుల్ డే మేమిద్దరం ఇక్కడే కదా ఉన్నాం. మీ మామగారు మాట్లాడాల్సినవి ఇంకా పూర్తయి ఉండవు. ఇంకా 2-3 చోట్లకి వెళ్ళాలి. కుదిరితే ఒక చిన్న పర్చేస్ ఉంది. నేను బ్యాగ్ తీసుకొస్తాను. నాశనం అయిపోయిందనుకున్న జీవితం తిరిగి దొరికిందన్న సంతోషమే బాలకి. తన్నింకెప్పుడు బాధ పెట్టకండి అల్లుడు గారు. మాటలతోనూ మనసుతోనూ 100 సార్లైనా నేను చేసిన తప్పులకి నేను క్షమాపణ అడిగాను. ఇంక మీ ప్రశ్నలకి మేము సమాధానం చెప్పాలంటే మేము జీవించే చూపించాలి. బయలుదేరదామండి. అయితే హరి, బయలుదేరమా. మంచిది అమ్మా. క్షేమంగా వెళ్ళరండి. వెళ్ళొస్తానరా? వస్తానమ్మా.
అమ్మ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. కొంతమంది చెడ్డవాళ్ళు మంచి మనుషులు అయితే తట్టుకోలేము. తను ఏం చేసి వాణ్ణి ఇంతగా ఆకర్షించిందో నాకు అర్థం కావడం లేదు. వేణు అన్న, ఇంత తొందరగా ఇలా మారుతారని నేను అసలు అనుకోలేదు. కొందరు అమ్మాయిలు మాయమంత్రాలకి అంత శక్తి ఉంది. ఇలాగే వెళ్తే వేణు అన్నని బాల వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చే వేణు అన్న జీతం ఉందే, అది అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకు నేను అనుమతి ఇవ్వను. నీ అనుమతి తీసుకునేనా మళ్ళీ వేణు నా మీద తీసుకొచ్చి ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాడు? అమ్మ అనుమతి తీసుకునే కదా, వాళ్ళు ఇప్పుడు ఊరంతా తిరుగుతున్నారు. నేను ముందు వేణు అన్న నటిస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఇంత మంచివాడిలాగా ఇంత బాగా యాక్ట్ చేయటం ఎవరి వల్ల కాదమ్మా, ఇది ఒరిజినలే అమ్మా. ఒక గంటకు పైన తాకుండా అస్సలు అన్నయ్య ఉంటాడు కదా. ఇది చూడు, ఇప్పుడు 3 రోజులు నేను అన్నయ్య మంది తాగి. దానికన్నా ఒక ఆశ్చర్యం ఏంటంటే దమ్ము కొట్టకుండా ఉండటం. ఇది చూడమ్మా, వేణు అన్న మంచివాడిగా మారుంటే నేను సతీష్ అన్న తిండికి కష్టపడవలసిందే. మీరు వాడి దగ్గర గట్టిగా చెప్పొచ్చు కదా. అతన్ని బలవంతం చేస్తే మేము కూడా మంది ఆపేయాల్సి ఉంటుంది. మంచి అమ్మ మంచి కొడుకు, ఒకడు మంచివాడు అవుతుంటే నచ్చదుగా నీకు. వాడు మంచివాడిగా ఉండాల్సిన అవసరం లేదు, తను వాడిని మంచివాడిగా మారిస్తే తర్వాత తోకాడుచుకుంటే కుక్కలాగా తను చెప్పినట్టే వింటాడు. తను పెడితేనే తింటాడు, తను చెప్పినప్పుడే వాడు నిద్రపోతాడు. అంతా అమ్మాయి చెప్పినట్టే జరుగుతుంది. అలా అంతా జరిగితే అమ్మ ఉండే స్థలం కిచెన్ కి వెనకాలయ్యి ఉంటుంది. వంశాంతరం మళ్ళీ ప్రారంభమవుతుంది జగదాంబ. నేను నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన సమయంలో మా అమ్మాయి కదా అంతా చూసింది. అంతవరకు మా అమ్మ చెప్పే పనులు మొత్తం వినే కుర్రాళ్ళలాగే నేనున్నాను. మెల్లమెల్లగా నువ్వు మా అమ్మకి విరోధం చేసావు, తర్వాత మా అమ్మను వంటగదికి పరిమితం చేసి ఇంటి పేతనం మొత్తం నువ్వు తీసుకున్నావు. అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఆ హరి వేణు అన్నని గల్ఫ్కి తీసుకెళ్తానని ఏదో చెప్పాడు. వీసా కూడా రెడీ అయిందంటే వేణు అన్నయ్య బాలా చెప్పింది వింటాడు. మా ఇంటి తాళం చెవులు బాలాకి అప్పగించాల్సి ఉంటుంది. లేకపోతే దౌర్జన్యంగా లాక్కొని వేణు అమ్మాయికి ఇస్తాడు. ఇప్పుడు కూడా ఏం చేయకపోతే మొత్తం చేయి జారిపోతుంది. ఆ వేణుగాడికి ఏదేదో చెప్పి నువ్వు ఎన్ని కష్టాలు పెట్టేవే ఆ పిల్లని చెప్పు. ఏకపైన వాడే నిన్ను తన్నేలోపు జాగ్రత్త పడిపో. ఇలా చూడు, ఏక మీదైనా మంచి అమ్మలాగుంటా ప్రయత్నించు. వేణు లాంటోడు మారిపోయాడంటే అంతకంటే కష్టమేంటి నువ్వు మారటం. వేణు తనని ద్వేషించాలి, అందుకేం చేయాలరా? తన గురించి తప్పుగా ఏమైనా చెప్దామా? మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ముందే వేణు అన్ననే ఆమె గురించి చాలా చెప్పేశారు, అందువల్ల అది జరిగే పని ఏమీ కాదు. ఇప్పుడు పట్టుకోకపోతే తర్వాత వాడు మన చేయి జారిపోతాడు, అలా జరగకూడదు. తను మనతో పాటే ఉండాలి. బాలా ఉన్నంత వరకు అది జరిగే పని ఏమి కాదమ్మా. తన కథ ముగిస్తే అన్నీ ఇంతకు ముందులాగే జరుగుతాయి. సోమవారమే కదా వేణు అన్న ఊరికి వెళ్ళేది, దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చే దారిలో బాలాకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. తను ఎక్కడి నుంచో వచ్చిన తన బిడ్డ అంతటితో కథ సమాప్తం. రండి వాడని కలుద్దాం. ఒక్క నిమిషం, నిజానికి చెప్పాలంటే నాకు చూడ్డానికి కొంచెం కష్టంగానే ఉంది బాలా. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఏదేదో తిట్టాను కదా. అందుకు మీరొక సారీ చెప్తే చాలు, సరిపోతుంది. అయిపోయింది, కానీ నన్ను ఫేస్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మందు కొట్టి అందరినీ తిట్టడం మంచి విషయం కాదని ఇప్పుడు అర్థమైందిగా. నిజానికి చెప్పాలంటే ఇంతకు ముందు పెద్దగా అనిపించలే, కానీ ఇప్పుడే నాకు తప్పుగా అనిపిస్తోంది. ఏం పర్వాలేదులేండి, వార్డని కలవడానికేగా వచ్చింది. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి వార్డెన్తో మాట్లాడు. ఒక క్రిమినల్ గాడు బయట అపాయింట్మెంట్ కోసం నుంచుని ఉన్నాడు, మీరు చూడడానికి పర్మిషన్ ఇస్తారా అని అడుగు. క్రిమినల్ అట,
ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఎలా నిలబడున్నారో, సిస్టర్ ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి రెడీ. ఈయన దండించడానికి, శిక్ష విధించడానికి నేనెవరిని? క్షమించమని అడగడానికి కూడా నాకు హక్కు లేదు సిస్టర్. నేను చాలా పెద్ద తప్పు చేశాను మీకు, ఇంకా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి నేను చేశాను. క్షమించలేని తప్పులు ఈ ప్రపంచంలో ఉండవు మిస్టర్ వేణుగోపాల్. చేసిన తప్పు గ్రహించి పశ్చాత్తాప పడుతున్నారా లేదా అన్నదే ఇక్కడ విషయం. ఖచ్చితంగా ఉంది సిస్టర్. నేను సిస్టర్ కాలు పట్టిన క్షమాపణ అడుగుతాను. అవేం అక్కర్లేదు, నా మనశ్శాంతి కోసమే సిస్టర్. ఒక మామూలు మనిషి దగ్గర కాదు కదా, ఈ గొప్ప దుస్తు వేసుకున్న ఒక మనిషి దగ్గర నేను చాలా తప్పుగా మాట్లాడాను. దేవుడు క్షమిస్తారా? మనుషులు చేసే ఏ పాపాన్నైనా ఆ భగవంతుడు క్షమిస్తాడు. ఆ దేవుడు క్షమించిన తప్పుల్ని మనుషులు మనసులో పెట్టుకోవడం మంచిది కాదు. మీరు క్షమించరేమోనని భయపడుతూ ఉన్నారు. ఇక్కడికి రావడానికి ముందు 100 సార్లు అదే అన్నారు. మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నది క్షమించడానికి, సహించడానికి, స్నేహించడానికి ప్రతిజ్ఞ తీసుకున్నాం. తనని చిత్రహింసలు పెట్టినా కూడా క్షమించిన యేసుక్రీస్తు మార్గంలోనే కదా మేము కూడా వెళ్తున్నాం. బాలసుధ ఇప్పుడు సంతోషమే కదా? అది ప్రత్యేకించి చెప్పాలా సిస్టర్? మన ఓర్పు సహనాలతో ఉంటే ఏదైనా సాధించొచ్చని ఇప్పుడైనా అర్థమైందా? బాలసుధ కోసం నేనెప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాను. దాని ఫలమే సిస్టర్ ఇది. మంచి మనసులకి మంచే జరుగుతుందని విన్నాం కదా. మీ ఇద్దరు స్నేహం ఇంకా బలంగా ఉండాలని ఆ దేవుడు పెట్టిన పరీక్ష అని మీ ఇద్దరు అనుకోవాలి. సిస్టర్ ఆలోచనలో పరీక్షలో మేము గెలిచామా? కాదా మరి, ఫుల్ ఏ ప్లస్. స్వీట్ తెచ్చాం సిస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇవ్వండి. ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి వెళ్ళుంటారు. సరే నేనిస్తానులే, డిన్నర్కి అందరూ వస్తారు కదా. ఇక మీదట మీ జీవితం కూడా ఈ స్వీట్స్ లాగా తీయగా ఉండాలి. థ్యాంక్ యూ సిస్టర్. నేను అజిత్ అని అనుని చూసొస్తాను. చూసొస్తే సరిపోదు, వెళ్ళి పిలుచుకుంట్రా. నేను వాళ్ళ దగ్గర కూడా సారీ అడగాలి. సారీ స్టాక్ అయిపోయేలా ఉందండి, ఇంకా చాలా మందికి చెప్పాలిగా. పాపం బాల, ఇప్పుడే తన మొహంలో సంతోషం కనిపిస్తోంది. జ్వరం అన్ని చోట్ల వస్తుంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మన దేశంలో వాళ్ళు అన్ని చోట్ల కుప్ప వేయకూడదంటే వింటారా చెప్పు? చివరికి తప్ప హెల్త్ డిపార్ట్మెంట్దా? వాడనే ఉంటుంది. ఏంటి నన్ను చూసి కన్ఫ్యూజ్ అయ్యావా? నువ్వు ఇక్కడికి రా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? నువ్వు రూమ్లో ఉండే మిగతా వాళ్ళ హెల్త్ గురించి మాట్లాడతావా? నేను మళ్ళీ గొడవ పడి వచ్చాననే కదా అనుకుంటున్నారు. ఒకటే పూర్తి పిచ్చైపోయి ఉండాలి, లేకపోతే నీకేమైనా లాటరీ కొట్టు ఉండాలి. సరేలే, ఒక ఆడపిల్లకి దొరకాల్సిన పెద్ద లాటరీయే ఇప్పుడు నాకు దొరికింది. ప్రేమగా ఉండే భర్త. ఇంత త్వరగా వేణుని వద్దనుకుని ఇంకొకరిని కొనొచ్చారా? కానీ కొత్త మనిషి పేరు కూడా వేణుగోపాలే. అయితే నేను ముందు చెప్పిందే కరెక్ట్, నీ మెదడులో ఏదో ఒక నట్టు లూజ్ అయిపోయినట్టుంది. ఇదే పిచ్చి అంటే నాకు పిచ్చిదానిగా ఉండడమే ఇష్టం. సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న పిచ్చి. నీ జీవితంలో ఏం జరుగుతుందో సస్పెన్స్లో పెట్టుకుని చెప్పు. ప్రత్యేకించి ఏం చెప్పమంటావు? సైకాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే వేణు మారిపోయారు. ఇప్పుడు ఇంత ప్రేమగా ఉండే భర్త ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఇంకొద్ది రోజులు అవ్వాలిగా. ఏమో త్వరగా నయమైందేమో, లేకపోతే దేవుడి దయేమో. మీ ప్రార్థన కూడా అయ్యుండొచ్చు. మాయన ఎంతగా మారిపోయారో. నిజమే చెప్తున్నావు బాల, లేదా నటిస్తున్నాడా? నువ్వది నేరుగా వచ్చి తెలుసుకో రా.
ఆయన కూడా నీతో వచ్చారా? మరి బయటే వెయిట్ చేస్తున్నారు, రండి. ఫ్రెండ్స్, నేను నా కొత్త భర్తని పరిచయం చేస్తున్నాను. నువ్వు నా ఛాన్స్ని వృధా చేయకు బాలా. వీళ్ళతో సారీ చెప్పాలనుకునేది నీ పాత హస్బెండే. ఎవరి దగ్గర సారీ చెప్పాల్సిన అవసరం లేని ఒక జెంటిల్మెనే నీ కొత్త హస్బెండ్. మాకు మీరు ఎటువంటి సారీ చెప్పక్కర్లేదు, ఎప్పుడూ జెంటిల్మెన్గా ఉంటేనే చాలు. అది నేను నా భార్యకి ఇచ్చిన మాటే. అందులో నుంచి ఖచ్చితంగా వెనకడుగు వేయను, కానీ అది మాత్రం ఖచ్చితంగా సరిపోదు. నేను మీతో తప్పుగా ప్రవర్తించినందుకు, తప్పుగా మాట్లాడినందుకు నేను మీతో సారీ అడగాలి. నేను ఒక నర్సే. వ్యాధితో బాధింపబడ్డ వాళ్ళు కోపడినా తిట్టినా మేమది నవ్వుతూనే నించుని స్వీకరిస్తామండి. కారణం, ఆ టైంలో వాళ్ళ మనోవేదన ఏంటని మాకు చాలా బాగా తెలుసు. వేణుగోపాల్ ఒక రోగి కదా? అవును, కానీ ఇన్ని రోజులు తెలుసుకోవడానికి, చికిత్స చేయించుకోవడానికి నాకు అవసరం కలగలేదు. ఆ రోహం వల్ల నేను ఏవేవో చేశాను. నాతో ప్రేమగా ఉండే వాళ్ళకి కూడా నేను తప్పు చేశాను. అడ్వైస్ చేసిన వాళ్ళని తిట్టి పంపించేశాను. ఇలాంటి ఎన్నో తప్పులు నా సైడ్ నుంచి జరిగింది. మీకు వచ్చిన వ్యాధి అంత పెద్ద తప్పేం కాదు, అందుకని పాత విషయాలని ఆలోచించి మీరు బాధపడి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అయినా నాకంటూ మనశ్శాంతి కావాలి కదా. నా వల్ల కష్టపడిన వాళ్ళ ఫేస్ చూస్తుంటే నాకు తెలియకుండానే నేను తల దించేసుకుంటున్నాను. మీరొక సారీ చెప్పేశారంటే అందరూ అవన్నీ మర్చిపోతారు, కానీ మళ్ళీ మీరు అవన్నీ మనసులో ఉంచుకుంటేనే ప్రాబ్లం. సారీ అనే ఒక్క పదం వల్ల అయిపోతుందా బాలా నేను మీకు సృష్టించిన సమస్య అంతా? చేసిన పాపాలకి పరిహారంగా ముత్తాతలు గుడ్లకి వెళ్తారని నేను విన్నాను, కానీ ఏ గంగలో వెళ్ళి స్నానం చేసినా ఈ పాపన నదిలో వెళ్తుందా? అనవసరమైన గిల్టీ ఫీలింగ్ ఒక రోగ లక్షణమే వేణుగోపాల్, అందుకని మీరు ఇంకా కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. నాకు తెలుసు, ట్రీట్మెంట్ ఇప్పుడే కదా మొదలెట్టాను. మధ్యలో వదిలేకుండా ట్రీట్మెంట్ని మీరు కంటిన్యూ చేయాలి. ఇక మీరు చేయాల్సింది అది మాత్రమే. మీరు వెళ్ళి ఒక్కొక్కరితో ఇంకా క్షమాపణ అడగడం అంతా ఆపేయండి. మీ దగ్గర క్షమాపణ అడిగితే మాత్రం సరిపోదు. ఇన్ని రోజులు నా బాలతో ఉన్నందుకు, రక్షించినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రం కాకుండా నేను నా బాల సంతోషంగా ఉండడానికి మీకేదో ఒకటి చేయాలి. స్వీట్స్ అవి తీసుకొచ్చారు కదా, అదే చాలండి మాకు. మీకోసం నేను ఏం చేసినా అది తక్కువే అండి. బయలుదేరుతావా బాల? వెళ్ళిరానా? నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళడం బాధగానే ఉంది, కానీ నువ్వు సంతోషంగానే ఇక్కడి నుంచి వెళ్తున్నావు అని తలుచుకుంటే సంతోషంగా ఉంది. వస్తానా జీత? ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మొహల్లో ఈ సంతోషం ఉండాలి. పదండి. తండ్రి కొడుకులు మొహాలు చూసుకుని ఎన్నాళ్ళయింది. ఇదిగోండి మావేకి ఇవ్వండి. నువ్వేస్తే చాలు. అది కరెక్ట్గా ఉండదు, కొడుకు చేత్తో ఇస్తేనే బాగుంటుంది. ఇవ్వండి. ఇది నాన్న కోసం నేను కొన్నాను. సంతోషంగా తీసుకోండి మావయ్య. నాన్న కోసం ఒక డ్రెస్ కొన్నాను. గత 10 ఏళ్ళుగా నేను సంపాదించిన డబ్బులు మొత్తం మీకు, ఈ ఫ్యామిలీకే నేను ఖర్చు పెట్టాను. వీటన్నిటికీ నా దగ్గర లెక్కలున్నాయి. ఆ లెక్కలంతా చెప్పడం మొదలెట్టానంటే మీ ఇల్లు ఆస్తి అంతా నా పేరుని రాయాల్సి ఉంటుంది. Thank you.
ఈ బక్క పిల్ల కోసం నువ్వు నీ తోడబెట్టిన వాళ్ళ దగ్గర లెక్కలు చూస్తున్నావా? వీళ్ళ కోసం నా జీవితాన్ని నేనెందుకు పాడు చేసుకోవాలి? ఇంక నేను చూసుకోవాల్సిందంతా నా బార్గని, ఇంక నాకు పుట్టబోయే బిడ్డని మాత్రం. బాలాకి కష్టం కలిగించే ఒక విషయాన్ని కూడా నేను ఈ ఇంట్లో చెయ్యను పను. లేదు, ఈ ఇంట్లో ఇలాగే ఉంటుందే మారదంటే నాకు ఇవ్వాల్సిన క్యాషు, ఇంకా నాకు రావాల్సిన ఆస్తులు మొత్తం లెక్క చూసి ఇచ్చేయండి.